ఎందుకంటే ఎన్నికలకు 6 నెలల ముందు అసలు పాలన కూడా అటు ఇటు అయిపోతుందేమో. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇక్కడ ఉన్నారు, ఇప్పటి వరకు అన్ని పనులు అక్కడికి వెళ్ళడం, టీం అంతా అక్కడికి వెళ్ళడం, ఇక్కడ ఉన్న ఉద్యోగులంతా అక్కడ తరలించడం, వాళ్ళ మళ్ళీ చదువులు, ఇప్పుడు అందరూ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ స్టేయింగ్ ఎంప్లాయీస్ ది ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి కదా. మేడం లక్ష్మి గారు, ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడం అన్నది పేదవాడికి వలస జీవితాలకి లింక్ పెట్టుకుంది. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయాలన్నది ప్రాంతీయ వాదనకు సంబంధించినటువంటి విషయం. మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని రాయలసీమ వాసులు, విజయవాడ కృష్ణ గుంటూరు వాసులు, అలాగే ఉత్తరాంధ్ర వాసులు అనుకునే దానిలో ఈ ప్రాంతాల వారిగా మా భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్ర విభజనలకు కారణం కాకుండా ప్రాంతాల వారిగా విభజన చేయాలనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇది సమాధానంగా ప్రాంతాల వారి అభివృద్ధి చేయడం అన్నది సమాధానం అవుతుంది తప్ప, ఎవరో వలస జీవితానికి వెళ్ళిపోయే విశాఖపట్నం వస్తే ఏమొస్తుంది, వలస జీవితంలో ఒక పేద కూలీకి ఏమొస్తుంది అంటే దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడితే అసందర్భ ప్రలాపన అవుతుంది. అది కరెక్ట్ కాదు. రెండు, ఎస్సీల గురించి ఇప్పుడు మన తమ్ముడు కిరణ్ మాట్లాడుతూ చెప్పాడు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ద్రోహమైన కామెంట్, దుర్మార్గమైన కామెంట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాటకి, అలాగే మత్స్యకారులు అంతు చూస్తాను, అలాగే వీళ్ళు చేనేత కార్మికులు తోకలు పిలకలు కట్ చేస్తాను, తోకలు కట్ చేస్తానని బీసీలకి ఎస్సీలకి దుర్మార్గంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు, బీసీలు ఉన్నత పదవులకు పనికిరారని చెప్పింది చంద్రబాబు నాయుడు. సో అది అలా పక్కన పెడితే దానికి నేను కౌంటర్ గా టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు ప్రస్తానానికి లేరు కానీ టీడీపీని బీసీలని వేరు చేసి చూసే పరిస్థితులు ఉండవు. మీరు టక్క 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 చెబితే బీసీ నాయకులే కనబడతారు, టీడీపీ టీడీపీ మొత్తం అంతా బీసీ నాయకులే కనబడతారు మీకు. ద్రోహం చేసిన పార్టీ టీడీపీ ఆపండి మేడం, మాకు తెలిసిన బీసీ లీడర్ గా చెప్తున్నాను. అది ఇప్పుడు కిరణ్ ఒక మాట చెప్పాడు రోజా గురించి, సత్యగోపాల్ గారి గురించి, ధర్మాన్ గారి గురించి, వాళ్ళు పార్టీలు నడపట్లా. పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నాడు, పార్టీ నడిపే వ్యక్తికి ఒక దిశా నిర్దేశం ఉండాలి, ఒక లైన్ ఉండాలి. నేను ఈ లైన్ లో వెళ్తే నీ పార్టీకి జనం ప్రజలు ఓటేయాలంటే మీరు ఒక లైన్ తీసుకెళ్ళాలి. మిమ్మల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, ఒక పార్టీ వ్యక్తి, పార్టీ పెట్టి పార్టీ నడుపుతున్న వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు తిట్టి ఇప్పుడు పార్టీలో చేరిన వ్యక్తులకి ఎలా లింక్ చేస్తారు? పార్టీ నడపాలనుకున్నప్పుడు నువ్వే చంద్రబాబు నాయుడు తిట్టావు, నువ్వే విమర్శించావు, విమర్శించి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఈరోజు పొగుడుతున్నావు. మీరే ఎస్సీలకి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేశారు అంటున్నారు. మరి ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకున్నారని చంద్రబాబు నాయుడుతో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి ఆయన తాలూకు తీరికి వీళ్ళకి లింక్ చేసి మాట్లాడకూడదు. ఆయన పార్టీ పెట్టి నడిపించాలనుకుంటున్నాడు, వీళ్ళు పార్టీలో ఉండాలనుకుంటున్నారు, దీనికి దానికి సంబంధం లేదు. ఒకప్పుడు తిట్టుండొచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, ప్రభుత్వ పథకాలు, ఆయన తీరు నచ్చి వచ్చి ఉండొచ్చు, దీనికి దానికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు, ఒక పార్టీ పెట్టిన వ్యక్తి, వ్యవస్థాపకుడు, వ్యవస్థాపకుడిగా ఆలోచన చేయాలంటున్నాను నేను. వ్యవస్థాపకుడిగా చంద్రబాబు నాయుడిని తిట్టిన వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడిని భుజాన వేసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఇది ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అంటున్నాను. ఆయన ధర్మాన బొత్సాన్ని తిట్టారు అన్నప్పుడు మీరు పార్టీ మీరు కూడా తిట్టుకున్నారు అంటున్నారు. ఇట్స్ ఓకే అండి, ఇది పొలిటికల్ అవుతుంది. ఈరోజు విశాఖ రాజధాని అనేది ఎంతవరకు ఇది అవుతుంది? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన అంతరార్థం కూడా అదేనా? ఇప్పటికిప్పుడే ఇప్పుడున్న రాష్ట్రం, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పటికిప్పుడే రాజధాని వైపు వెళ్ళిపోతే మేబీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టాపిక్ డైవర్ట్ అవుతుందేమో తప్పితే, అంతకు మించి ఎన్నికల ముందు 6 నెలల ముందు మనం పాలన అసలు ఏం చేసుకోగలుగుతాం విశాఖ నుంచి? ఇది అందరికీ వచ్చే డౌట్. కనీసం ఉత్తరాంధ్ర కోసం ఏం చేసుకోగలుగుతాం? ఉత్తరాంధ్రకి ఏం చెప్పగలుగుతాం? ఇదేదో డెసిషన్ తీసుకున్నప్పుడే అక్కడ ఉన్న భవనాలు, ఇప్పుడు ఏదో అన్నారు విజయవాడలో ఉన్న భవనాలు, ఆల్రెడీ కట్టిన భవనాల్లో మనం పెట్టుకుంటే ఏమైంది? దీనికోసం మళ్ళీ అమరావతి భూములు తీసుకొని కట్టాలా అనేది 2019లో ఆయన అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో కూడా ఆల్రెడీ ఉన్న భవనాలను వాడకుండా ఈరోజు రిషికొండ మీద అద్భుతమైన పెద్ద పెద్ద హర్మియాలు కట్టి ముఖ్యమంత్రి గారు అందులోకి వెళ్ళాలి, ఇంటీరియర్ అంతా మొత్తం చేయించుకోవాలి. ఇది ఎందుకు ఆ రోజు డెసిషన్ తీసుకొని ఉంటే కనీసం ఈ 2.5 ఏళ్ల పాటు కరోనా తర్వాత అయినా విశాఖ నుంచి ఏదో ఒక పని చేసుకునే వాళ్ళుగా ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఏం మాట్లాడినా ఉత్తరాంధ్రకి మొన్నే కదా వచ్చింది, ఇప్పుడే కదా వచ్చింది, నెక్స్ట్ చూద్దామనే ఉంటది తప్పితే ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రకి ఈ 6 నెలల్లో? ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈనాటిది కాదు, ఆనాటిదే.
ఏనాటిది? ఇప్పుడు అమలు ఏనాటిది? అమలు రూపం రెండు అధికారంలోకి వేల వచ్చిన పంతొమ్మిది నాటిది, ముందు అధికారంలోకి నాటిది వచ్చిన కాదు. వెంటనే ప్రాంతాల వారీగా అభివృద్ధి చేస్తానని ఆనాడే చెప్పారు. చంద్రబాబు నాయుడు కట్టిన 5 కళ్యాణ మండపాలు ఉన్నాయి. 5 కళ్యాణ మండపాలు 30,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసిన ప్రాంతంలో అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 5 కళ్యాణ మండపాలు కట్టి అదే క్యాపిటల్ అని చూపెడితే అది దుర్మార్గం. కాబట్టి ప్రాంతాలు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతుల గురించి మాట్లాడారు, తర్వాత విడిచిపెట్టేసినారు. ఎందుకు విడిచిపెట్టారు? భూములు, అంత భూములు ఎందుకు అని ఆయన మొదటి నుంచి అది మాట్లాడారు. మీరు అక్కడ వైసీపీ మాత్రం ఇంకో 10,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పారు. నేను ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు, కానీ వెళ్ళలా, మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అమరావతి సబ్జెక్టే మర్చిపోయారు. అలా కాదు, జగన్ అన్న ఏం చెప్తున్నారంటే అమరావతిలో శాసన రాజధాని ఉంటది, అమరావతిలో రైతులందరికీ మేలు జరుగుతుంది, అక్కడ 1,000,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం జరిగింది, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ విశాఖపట్నం కూడా గుర్తింపు తేవడం జరిగింది. అలాగే రాయలసీమకు కూడా న్యాయ శాసన దీంతో దాన్ని కూడా ఆ ప్రాంత అభివృద్ధి చేయడం జరిగిందని స్పష్టంగా తెలియజేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాం. దీనితోనే మేము అఖండ మెజారిటీతో రేపు గెలవబోతున్నాం. ఓకే, అభివృద్ధిలో గాని అలాగే 8 పోర్టులు కూడా నిర్మాణం జరిగినాయి. సీ పోర్టులు నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. డబుల్ డెక్కర్ రేపు ల్యాండ్ అవడానికి సీ పోర్టుల్లో కూడా రేపవి కృష్ణపట్నం గానీ రామయ్యపట్నం గానీ, ఇప్పుడు కృష్ణపట్నం చూస్తున్నాం 30,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది, సుమారు 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 8 పోర్టులు మా మూలపేట పోర్టు వరకు చూసుకుంటే 8 పోర్టులు నిర్మాణం జరిగితే పారిశ్రామికీకరణ ద్వారా ఈ ప్రాంతాల్ని ఉత్తరాంధ్రలో పెద్ద జరిగిన సమ్మిట్ లో భాగంగా 13.5 లక్షల కోట్లు పెట్టుబడితో ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా పరిశ్రమలు వస్తే 6.5 లక్షల మంది నిరుద్యోగ సమస్య తీర్చాలని ఒక కంకణం కట్టుకుని మొత్తానికి మన ప్రకృతి వనరు అంతా ఆంధ్రప్రదేశ్ కి భగవంతుడు ప్రసాదించిందంతా మొత్తానికి ఆదాని గారి చేతిలో అయితే పెట్టానులే గాని. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు సరే ఎవరో వస్తారులేండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఆదాని గారు రీసెంట్గా వెంకటేశ్వర రెడ్డి గారు రీసెంట్ గా ఆదాని జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అవ్వడం, ఆ తర్వాత ఈ వారం రోజుల్లో ఆయన వెళతారు అనే ఒక ఈ సూచనలు రావడం, ఇప్పుడు ఇంత ముందు నేను అడిగినట్టుగా ఈ 6 నెలల్లో పాలన అనేది ఈ షిఫ్టింగ్ కి కార్యాలయాలు పెట్టుకోవడానికి ఆ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం